ఏ హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రంజితాన్ వీల్స్. ఇప్పటికే లగేజ్ చాలా పెద్దగా అయిపోతుందని చెప్పేసి ఇక్కడ బైకర్స్ హబ్కి వచ్చేసాను వైజాగ్లో. ఎందుకంటే ఇప్పుడు బైగాన్ కోసం అని చెప్పేసి కొంచెం లగేజ్ ఎక్కువ యాడ్ అయిపోయింది, అండ్ నాకు కూడా కొంచెం లగేజ్ ఎక్కువ యాడ్ అయిపోయింది. సో దట్ నేను మేనేజ్ చేయలేకపోతున్నా దానికోసం అని చెప్పేసి బైకర్స్ హబ్స్కి వచ్చేసి ఈ ప్యానియర్స్ అయితే కొత్తవి సెట్ చేయిస్తున్నా, చూద్దాం ఎలా ఉంటుందో. ఇది వచ్చే షాపు, అలాంటి ప్యానియర్ బ్యాగ్స్ అది ఒకటి 1300 అన్నాడు. మరి చూద్దాం మనకి ఎంత పడుతుందో ఏంటో. కొంచెం తక్కువైతే బెటర్ అనుకుంటున్నాను నేను కూడా. సో ఇక్కడ ప్యానర్ బ్యాగ్స్ ఉన్నాయి, కొంచెం చిన్నవి ఉంటే బాగుండు అనిపించింది. ఫైనల్ ఇది బ్యూటిఫుల్గా మౌంట్ అయింది, నాకు కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుందని అనుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అన్నిటికన్నా ముందు ఈ బుట్ట పెట్టిన తర్వాత తెలుస్తుంది లగేజ్ ఎక్సలెంట్గా ఒక 10 కిలోల దాకా పెరిగింది. అదే చాలా బరువు అనిపిస్తుంది నాకు, అదేంటో అర్థం అవ్వట్లేదు. కానీ సో గార్డియన్ గేర్స్ అని చెప్పేసి ఇది పెట్టించాను. సో ఫైనల్లీ మన చిట్టి ఇట్లుంది. ఇంకా లగేజ్ పెడితే హెవీ అయిపోద్ది అని అనుకుంటున్నా. ఇక్కడ గోల్డెన్ రైడర్స్ అయితే ఇవి వచ్చేసాయి మనకు ఫ్రంట్. ఇప్పుడు లగేజ్ అంతా బైగానికి బెడ్ మీరు నిన్న చూసారు కదా, ఇదంతా బాగానే ఉంది. కూర్చోట క్రేజీగా. థ్యాంక్ యూ బ్రో, అండ్ థ్యాంక్ యూ ఫర్ బైకర్స్ హబ్. థ్యాంక్స్ టు బైకర్స్ హబ్. ఓకే, ఇది మ్యాటర్. బైక్ సంబంధించిన వాటిలో సైకిల్ సంబంధించిన దొరకడం ఇదే గ్రేట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హెటెల్ది దొంగలు తీసుకున్నా, ఎందుకంటే అసలు ఇంటర్నెట్ చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు ఇంకా దీన్ని పోస్ట్ పెయిడ్ చేయించిన, ఇది పోస్ట్ పెయిడ్ అంట. ఇది తీసుకున్నా, ఇది తీసుకొని ఇంకా వచ్చేసా. మొత్తం సామాన్ అంతా ఒక దగ్గర సెట్ చేసి ఇంకా బయలుదేరాలి. బైగానికి నేనేం ఫుడ్ తీసుకోబోతున్నా ఒకసారి చూద్దాం. మీరు కనుక చూస్తే ఇవి బిస్కెట్లు, కలర్ కలర్ బిస్కెట్లు, ఓఆర్ఎస్ పౌడరు, అండ్ ఇక్కడ మోచిది బ్యూటీ స్కిన్ అండ్ కోట్, అది ఫిష్ తోటి సంబంధించిన సాల్మోన్ ఆయిల్ తోటి. అండ్ మీరు ఇక్కడ చూడవచ్చు బూస్ట్ ఇమ్యూన్ అని చెప్పేసి. ఇది వచ్చేసి డక్కుది, బాతుది, దీనికోసం బాతును చంపినాము. ఇది వచ్చేసి టర్కీది, అండ్ ఇవి వచ్చేసి చాప్స్, ఫిష్ చాప్స్. ఇవి మస్తు ఇష్టంగా తింటాడు. ఇవి ఇంకా రోస్ట్ డక్కు, ఇది కూడా ఇష్టంగా తింటాడు. ఇక్కడ చూడండి చికెన్ స్టిక్స్ లోపల, చికెన్ అవి లెగ్ పీస్ లాగా అవి ఉన్నాయి కదా చికెన్వి. అండ్ ఇవేమో బనానా అనుకుంటా, బనానా చిప్స్. అండ్ ఇక్కడ ట్రీట్స్ కర్లీ స్టిక్స్ అంట వీడికి. అండ్ ఇక ఇక్కడ ఆల్ న్యూట్రిషనల్ న్యాచురల్ సూపర్ బోన్ చెప్పేసి అది ఉన్నది ఇక్కడ, బోన్ సూపరు. ఇక ఇదే అది తింటాడు వీడు. అండ్ ఇక్కడ ఒకటి బారు, అండ్ పెడిగ్రీ ఫుడ్ దీనికి మొదలు, అండ్ వెజ్ స్టిక్స్, అండ్ బీఫ్ స్టిక్స్, అండ్ ఇక ఇందులో 2 కిలోల మటన్ ఉండే, దాన్ని మంచిగా ఎండబెట్టి తీసుకొచ్చిన ఆ ఫుడ్. ఇవి కాక ఇంకా వీడికి చాలా ఇంకా ఏడున్నాయిరా బగిని ఫుడ్లు. ఇక వీడికి ఒక బొమ్మ, ఇది ఒక డఫర్ బొమ్మ వీడికి. ఈ బొమ్మ దీని తర్వాత ఇంకేముంటుంది. ఇంకా కింద మన ఆ బ్యాగులలో ఇంకా ఉన్నాయి సామాన్లు. ఆ సామాన్లు ఉన్నాయి వీనికి. ఇంకా రైసు, ఇంకా బాయిల్డ్ చికెను ఇన్నండి వీడి ఫుడ్ చూస్తే ఇది. ఇంకా డిజిటోన్ సిరప్, ఇంకా మెడిసిన్ డబ్బా వేరే ఉన్నదండోయ్, అది కూడా చూపెడతా. ఓకే, గ్యాసు మామూలుగా గ్యాస్ ఇది మీకు తెలుసు, ఫ్యాన్ కూడా తెలుసు, అండ్ వీన్ మెడిసిన్ డబ్బా అండి. ఇంకా ఐ డ్రాప్స్ ఇవి నాకు, న్యూరోబియన్ ఫోటో. ఒకవేళ వాడేమైనా డిప్రెస్ అయితే, కానీ ఇంతవరకు అయితే ఏమి వేయలేదు, సగం వేయాలని చెప్పేసి అని అన్నారు. అండ్ ఇవి నాకు, ఇది వచ్చేసి మల్టీవిటమిన్ సిరప్ అండి. ఇదండి వాడికి ఏమైనా గజ్జిలాగా అట్లా అనిపిస్తే ఇది. అండ్ చెవులో పుల్లలు, కాటన్ ఏమన్నా చెత్త పడితే, ఇంకా ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంత మంచిగా చూపెట్టినామా, ఒక తొక్కుడు తొక్కి మొత్తం ఆగం చేసేసి నన్ను. సో ఇదండి బైగాన్ ఫుడ్. ఇంకొక దానిలో ఇంకా ఉన్నది. ఇవన్నీ సైకిల్ మీద మోసుకొని పోవాలి. ఇది ఓన్లీ బైగానికి సంబంధించినవి, అర్థమైందా? ఇవి ఒక 10 కిలోలకు పైనే ఉంటాయి. వీడు ఒక 10 కిలోలు, 20 కిలోలు. వీని బెడ్ వీని బుట్ట అదొక 7 కిలోలు ఏమో ఉన్నది. వీడికో 27 కిలోలు. ఇప్పుడు ఇవన్నీ పక్కా పెడితే ఇప్పుడు టూల్ కిట్టు, పంచర్ కిట్టు, ఇంక ఇవి కాకుండా నా బ్యాగు, మన దాని నా బట్టలు, అమ్మో. ఇంకా ఇవి కాకుండా ఇక్కడ మీరు చాలా చూడవచ్చు. ఇంకా
పవర్ బ్యాంక్, గోప్రో, ఆగో అల్లా, ఇంకా సామాన్ ఉన్నది, టెంట్ లైటు, టెంటు, మ్యాటు, ఇంకా ఒక అమ్మో గిన్నెలు, బౌళ్ళు, బొచ్చెలు, ఇవన్నీ కాక ఇంకో ఇల్ల, ఇక మళ్ళీ ఇది నిండా, దీని నిండు ఉన్నాయి. ఇన్ని సామాన్లు అండి, ఇన్ని సామాన్లు పెట్టుకొని బాయిగాని మోసుకొని నేను పోవాలి. ఇది సైకిల్ తొక్కడం ఒకటి, దాన్ని ఒక 50 కిలోల లగేజ్ వేసుకొని పైన వేసుకొని పోవడం ఒకటి. బైగాన్ని మంచిగా చూసుకుంటున్నా అంటే ఇంత కేర్ చేసే నేను ఇంకా బైగాన్ని చూసుకోకుండా ఎవరిని చూసుకుంటా అండి? అండ్ ఇంకొకటి, మన జర్నీ వచ్చేసి అనన అరే పంది మొక్క కూడా, మన జర్నీ వచ్చేసి పొద్దున 6 గంటలకు 5 గంటలకు స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ సారీ మధ్యాహ్నం పొద్దున 8:30 వరకు క్లోజ్ అయిపోతుంది, ఎండ స్టార్ట్ అయ్యే వరకు. మళ్ళీ సాయంత్రం స్టార్ట్ అవుతుంది 5, 5:30కి స్టార్ట్ అయితే, క్లోజ్ అయితే 7:30 మళ్ళీ చీకటి పడే వరకు. ఇది మన జర్నీ యొక్క విశేషాలు. సో ఇంకో ఇందులో వీడు ఏది వీడు ఇన్ని పెట్టినా ఇంకేమైనా తింటాడేమో అని చెప్పేసి వీడి కోసం ఇంకేమేమో తీసుకొని వచ్చారు. ఇవన్నీ పక్కన పెడితే ఇంకా మనోళ్ళు ఫుడ్ తీసుకొని వస్తారు, ఆ ఫుడ్ ఇంకా అవన్నీ. అమ్మ బాగిగాడైతే ఎంతో అదృష్టవంతుడు నిజంగా, చాలా కేర్ఫుల్గా కేర్గా చూసుకుంటున్నా. ఎవరు కూడా ఎలాంటి బాధలు పడద్దు, ఎవరు కూడా అంత టెన్షన్లు పెట్టుకోవద్దు. బగిగాడు ఆల్వేస్ సూపర్. బగికి బొమ్మ నచ్చింది, నీ బొమ్మ ఎవరు గుంజుకోవట్లేదు. ఎవరు బగి వాళ్ళందరూ? అరే అటు వెనుక కాదు రే, సౌండ్ అల్లగిల్లొస్తుంది. అరే బగి సౌండ్ అందులోకి వెళ్ళి వస్తుందని బగి వాడు అక్కడ పండుకున్నా చూడు, వాడు ఎవడో చూడు పెట్ల. వాడు వెళ్ళిపోతారు చూడు బెడ్లోకి వెళ్ళి. సో విఆర్ ఎట్ గిబ్సన్ హోమ్, సారీ శిలానగర్ గాజువాక. సో బగిగాడు కూడా మంచి పోజ్ ఇచ్చిండు ఇక్కడ. ఓకే బగి, ఇక్కడ బగిగాడు టీవీలో కుక్కలను పడితే వాటిని ఎగ్జైట్మెంట్, వాటి ఎగ్జైట్మెంట్ మామూలే లేదు. థ్యాంక్ యూ, నైస్ టు మీట్ యూ ఆల్. మళ్ళీ కలుద్దాం. All the best, happy journey. Have a safe ride. సో మీరు ఇక్కడ కనబడుతుందా, చూసారా శ్రీను ఆర్ట్, ఇది ఆర్ట్ వేస్తున్నాడు. ఇంతకన్నా బ్యూటిఫుల్ ఆర్ట్ ఇంకొకటి ఉంది. ఎంత బాగున్నది చూడండి, ఇది ఇంకా క్రేజీ, చాలా రియలిస్టిక్గా న్యాచురల్గా ఉన్నాయి. హియర్ ఈస్ ద గాయ్ శ్రీను. మనం ఇక్కడే 2 డేస్ నుండి ఉన్నాం. సో రేపు మార్నింగ్ ఇక్కడ నుండి మనం బయలుదేరుతున్నాం. బయ కూడా డిన్నర్ వేసి వచ్చినాం. సో గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. అవు వేసేటప్పుడు అట్లా అనిపించలే కానీ ఇప్పుడు క్రేజీ ఉన్నది. ఇంకా ఉంది, ఇంకా పొద్దున వరకు అవుతుందా? 70 ఉందా? ఇంకా ఇంకా మార్నింగ్ వరకు అవుతుందా? మార్నింగ్ వరకు. ఓకే డన్. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, పెయింట్ అయితే ఇక్కడ వరకు వచ్చింది. అండ్ నేను ఇప్పుడు బయలుదేరుతున్నా. మార్నింగ్ ఏ టైం అవుతుందో మీరే చూడొచ్చు, చాలా ఎర్లీ 5 అట్లా అవుతుంది. సో బయలుదేరుతున్నా, అన్నైతే సిద్ధమైపోయింది, సైకిల్కి మౌంట్ కూడా వేసేసా, పొద్దున్నే లేచాను 6:30కి. సో ఇంక ఇప్పుడు అన్ని సర్దుకొని బయలుదేరుతున్నా. థ్యాంక్ యూ శ్రీను, థ్యాంక్ యూ ఫర్ స్టే, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ పైగా వైజాగ్ వదిలిపెట్టేసి నెక్స్ట్ శ్రీకాకుళం, బరంపురం, భువనేశ్వర్, కోల్కతా అటు సైడ్ వెళ్ళాలి. థ్యాంక్స్ టు వైజాగ్ అండ్ థ్యాంక్స్ టు శ్రీను. పొద్దున్న పొద్దున్నే సైక్లింగ్ చేస్తున్నా లే కానీ, ఓ అసలు మొత్తం ఇట్లా వైజాగ్ నుండి ఇటు మన విజయనగరము, శ్రీకాకుళము, ఆ వేలో హైవేలో మొత్తం ఇట్లా కొండలు గుట్టలాగానే ఉన్నాయి.
ఎంత చెమట అంటే మొత్తం ఇట్లా తడిసిపోయింది నా డ్రెస్ మొత్తము. ఇంత మార్నింగే బయలుదేరిన, ఇప్పటికి ఒక 20 కిలోమీటర్స్ తొక్కేసిన ఆల్రెడీ పొద్దున్నుండే. ఇంకా సూర్యుడు కూడా రాలేదు. సూర్యుడు వచ్చే వరకు అంటే ఒక 7:30 ఆ టైం వరకు, 8 గంటల వరకు ఇంకొక 20 తొక్కినాం అనుకోండి పార్టీ తొక్కినట్టు అయిపోద్ది. ఇక మన లగేజ్ అయితే మంచి హెవీనే ఉంది, బ్యాగులు ఒక్కటే వే. శ్రీకాకుళం ఇంకా 84 ఏమో ఉన్నది, పలాస 166, ఇచ్చాపురం 217. టైం 7 అవుతుంది, ఇప్పటికైతే బరాబర్ 30 కిలోమీటర్లు తొక్కేసినాము. శ్రీకాకుళం 70 కిలోమీటర్స్ ఏమో ఉంది. రైడ్ అయితే స్మూత్ గానే పోతుంది, బాడీ మొత్తం సైక్లింగ్ కి అలవాటు పడిపోయింది. సో దట్ ఇంకా ఈజీగా చేసేయచ్చు. కానీ ఇక్కడ ఇక్కడ మొత్తం బోట్లు ఒక దగ్గరనేమో శ్రీకాకుళం 70 ఉంటే ఇంకొక దగ్గర 81 ఉంటుంది. ఇక ఇంతకుముందు శ్రీకాకుళం 70 చూపెట్టింది, 75 ఏ మొదలు పెట్టింది, ఇక్కడ 80 చూపెడుతుంది. దాని ఇష్టం ఉన్నట్టు చూపెడుతుంది బోర్డు. ఓహో, ఒక పైకి ఎక్కిన తర్వాత డౌన్ వస్తుంటది కదా, చాలా బాగా అనిపిస్తా అన్నట్టు. సో ఇది అదే నిండి పక్కన కొబ్బరి చెట్లు, కొబ్బరి తోటలు కూడా బాగున్నాయి. ఇక్కడ ఇక్కడ గోకార్టింగ్ ఉంది. ఓకే ఓకే, ఇక్కడ ఏదో గోకార్టింగ్ ఉందట. ఓకే, ఇక్కడ దాకా వెళ్ళి వచ్చేసిన నేను. అండ్ చూడండి మంచు ఇంకా పోలే పోలే, పైరా ఇంకా పోనే పోలేదు. సూర్యుడు ఇప్పుడే ఉదయిస్తున్నాడు, కానీ క్రేజీ ఉంది పైరా. ఇదంతా చూస్తుంటే జర్నీ మాత్రం మంచిగా అనిపిస్తుంది. తొక్కుతూనే ఉండు, తొక్కు చంటి, నీ సైకిల్ స్లో ఆ ఏంటి అంటుంది. పైగాడు మంచి కూర్చొని చూస్తాడు. ఇలా రైడ్ మధ్యలో అప్పుడప్పుడు ఆగుతూ మేము ఒక వాక్ చేసుకుంటూ బగీర్ చూడు ఏం పట్టుకున్నావు నోట్లా, ఇగో చూడండి ఈక పట్టుకున్నాడు. ఈ ఈక ఎందుకురా, ఇదిలు వదులు 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 బగి, దా మనం మన చిట్టి దగ్గర పోయిందా, మా చిట్టి ఇక్కడ ఉందండి. ఇంకా పొగ మంచు పోలేదు మాకు. బగిగాడు బగిగాడు, ఇప్పటికైతే ఒక 40 కిలోమీటర్స్ తొక్కేసాం. ఓకే, లగేజ్ అంతా బాగానే ఉంది, బాగానే మౌంట్ అయింది బ్యాక్ నుండి. బాయిగాడికి మెత్త, దీని మీద తల పెట్టుకుంటాడు, అటు సైడ్ మొత్తం పెట్టుకుంటాడు మొత్తం బ్యాక్. సూర్యుడు అయితే వచ్చేసిండు, ఇంకొక 3 కిలోమీటర్స్ తొక్కేసి ఎక్కడైనా రెస్ట్ తీసుకుంటాం. అయ్యా వదిలేసిండు అయ్యా, మీరు మెసేజ్ చేస్తున్నాను డాక్టర్ వినయ్ ని, నేనే అన్న. ఓకే ఓకే, హాయ్ బగి ఎలా ఉన్నావు, హాయ్. ఇప్పుడైతే ఇక్కడే ఆగుతా ఎక్కడన్నా, ఇప్పటికి 40 కిలోమీటర్స్ అయిపోయింది. ఓకే, ఇంకొక 10 5 తొక్కేసి ఎండ స్టార్ట్ అయింది కదా ఆగిపోవడమే. అతని పేరు వచ్చేసి వినయ్ డాక్టర్. ఇక్కడ నుండి ఇచ్చాపురం వరకు మొత్తం హాస్పిటల్స్ ఇక్కడ అంతా తెలుసన్న, ఎలాంటి హెల్ప్ ఉన్నా కూడా చెప్పు అని చెప్పేసి నెంబర్ కూడా తీసుకున్నారు. చూస్తుంటారు అక్కడ కారు ఆపి మళ్ళీ వచ్చి మళ్ళీ ఆపి మళ్ళీ మాట్లాడి వెళ్ళిండు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇది మ్యాటరు, ఇంకా ఆల్రెడీ భయాన్ని కూడా నిద్ర వచ్చేస్తుంది. ఇక్కడ కొబ్బరి తోటలు బాగున్నాయి, మీకు కనబడుతున్నాయి కదా, ఇక్కడ ఆగుదాం అనుకుంటాను. ఇగో ఇక్కడ కొబ్బరి తోటలు బాగానే ఉన్నాయి, ఆ కొబ్బరి తోటలలో ఆగితే ఎట్లుంటుంది, అక్కడ ఇల్లు ఉన్నది,
స్టే చేయొచ్చా లేదా తెలియదు. అండ్ ఇక్కడ కింద సపోటా తోటలు కూడా ఉన్నాయి, చూద్దాం ఈ కిందికి దిగేసి ఎక్కడైనా టెంట్ వేసుకుంటే బెటర్ ఆఫ్టర్నూన్ టైంలో. కానీ ఇప్పుడు నాకు బ్రేక్ఫాస్టే దొరకలేదు ఎక్కడ. అమ్మ కొబ్బరి తోటలు బాగానే ఉన్నాయి కానీ చాలా దూరం దూరంలో ఉన్నాయి, ఎండ గట్టి కొడుతుంది. ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ దొరికితే బాగుండు, చూద్దాం. బ్రేక్ఫాస్ట్ తింటే కొంచెం హెల్త్ కూడా సెట్ అవుతుంది, సాయంత్రం దాకా నడిపించచ్చు బ్రేక్ఫాస్ట్ తోటి. యాక్చువల్గా ఇక్కడ మంచిగా చెట్లు కనబడుతున్నాయి, ఇలా చల్ల ఉంటుంది, ఇల్లు ఉందాము అని చెప్పేసి అనుకున్నా. కానీ 5 కిలోమీటర్స్ దాకా ఈ రేలింగ్ ఉందిగా, ఇది అట్లనే ఉందంట. నేను అలాగే ఎట్లా పోయేది అదే అర్థం అవ్వట్లే. సైకిల్ మొత్తం లేవట్టాలంటే ధూళి తీరిపోద్ది, కానీ ఇంతకన్నా మంచి నీడ ఎక్కడ దొరకదు. ఏదో ఒకటి జుగాడు చేద్దామని చూస్తానా, ఏం చేయాలో అర్థమైతలేదు. అలా మాత్రం చల్లగా ఉంటుంది, వెళ్తే అల్లకి వెళ్తే ఎట్లా పెట్టి వెళ్తే. ఇప్పుడు ఫైనల్లీ ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఇగో వీటి మధ్యలో క్యాంప్ వేసుకోవడానికి వచ్చా. క్రేజీ ఉంటుంది అబ్బాకి మనకి ఇది. ఆగురా, నువ్వే గుంజుకోబోతున్నావు నన్ను. మంచిగా మెత్త ఉన్న అబ్బాబాబ్బా, అసలు ఎండ కొట్టుడు అనే ప్రసక్తి లేనట్టున్నది, మంచి బెడ్లా ఉన్నది. చాలా క్యాంప్ వేసేద్దాం ఇక్కడ, క్యాంప్ కూడా అవసరం లేదు, మ్యాట్ వేసుకోవచ్చు అంతే. యా అరే వీడియో స్టార్ట్ చేయగానే ఇదే పనారా నీకు? అరే 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 నచ్చింది భయానికి, ఇక్కడికి ఎంత దూరమైనా పరిగెత్తుకుంటూ పోవచ్చు. హా సూపర్, ఇలాంటి చల్లటి ప్లేస్ మళ్ళీ ఎక్కడ దొరకలే. మీరు ఒకసారి చూడొచ్చు మన చిట్టి. ఆగురా, నేను దీన్ని కట్టేస్తే కానీ సెట్ కావురా నువ్వు. ఎంత హెవీ వెయిట్ తోటి ఉందో చిట్టి. ఫ్రెండ్స్ ఇక మంచి చల్లగా ఉన్నది కాబట్టి ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తా. ఎండ్ చేసేసి మళ్ళీ సాయంత్రం వీడియో మళ్ళీ సాయంత్రం పెడదాం. అసలు భూలోకంలో ఎంతసేపు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రంజితాన్ వీల్స్. నో మన ఛానల్ రంజితాన్ వీల్స్.